First of all, God is not fully in charge of this universe. First point. ఎందుకనగా చాలామంది క్రైస్తవములో ఆ యొక్క మతంలో చేరితే మా జీవితంలో ఉన్న సమస్యలన్నీ ఫటాఫంజులు అయిపోతాయి. కొంతమంది క్రైస్తవులు కానీ అలానే చెప్తూ ఉంటారు పాపం. దేవుడు ఇంటిగ్రిటీ కలిగిన వాడు. గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఇంటిగ్రిటీ, అంటే యథార్థత కలిగిన దేవుడు. వెన్ గాడ్ క్రియేటెడ్, దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు దేవుడు ప్రతి ఒక్కటి ఆయన నోటి మాట ద్వారా సృష్టించాడు. ఏమన్నాడు? ఇది కలుగునుగాక అన్నప్పుడు ఏమైందండి? కలిగింది. సో గాడ్ ఈస్ ఒమ్నీషియంట్, ఒమ్నిపొటెంట్ అండ్ ఆల్ మైటీ. దేవుడు సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, సర్వశక్తివంతుడైన దేవుడు. అలాంటి దేవుడు మానవుని సృష్టించినప్పుడు, మానవుని సృష్టించిన వెంటనే దేవుడు మానవుడికి ఈ భూమి మీద సర్వ అధికారములు ఇచ్చాడు. ఇప్పుడు లాస్యా ఉంది, లాస్యా రిచిత్కి ఒక చాక్లెట్ ఇచ్చింది. అన్నా నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి ఒక 5-star చాక్లెట్ ఇచ్చింది. ఇప్పుడే ఇచ్చింది, జస్ట్ ఒక 1 మినిట్ ముందు. ఇంకా మనవాడు దాన్ని ఓపెన్గానే చేయలే. ఓపెన్ చేసే మునుపుగానే ఈ పాపకి మనసు మారిపోయింది. వీడికి ఎందుకు ఇచ్చేది, నా చాక్లెట్ నాకు ఇచ్చే అని చెప్పి తీసుకున్నాడు. తీసుకుని మళ్ళా, దట్ ఈస్ మ్యాన్స్ మేనరిజం, మానవుని యొక్క నైజం అలాంటిది. నచ్చితే బాగుంటాడు, నచ్చకపోతే బాగుండదు. బట్ గాడ్ కెనాట్ చేంజ్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. నచ్చినప్పుడు ఒక రకంగా ఉండి, నచ్చుకునేటప్పుడు ఇంకో రకంగా ఉండి, నువ్వు నా పార్టీ అయితే నీకు, నా పార్టీ కాకపోతే నీకు ఇచ్చేది లేదు. గాడ్ ఈ సేమ్ యాజ్ టుడే, యెస్టర్డే అండ్ ఫార్ ఎవర్ మోర్. యేసుక్రీస్తు ప్రభు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. దట్స్ వై గాడ్స్ ప్రిన్సిపల్స్ విల్ బీ లైక్ దట్. దేవుని యొక్క నియమాలు కానీ అలానే ఉంటాయి. దేవుడు మానవుడికి అధికారం ఇచ్చాడు. మానవునికి ఇచ్చిన అధికారమును ఈ లోకంలో మానవుడు వ్యవహరించాలి, దానిని అధికారమును చేయాల, అధికారము చేయాలని మానవుడికి దేవుడు అప్పచెప్పాడు. సో దట్స్ వై దిస్ వరల్డ్ ఈస్ నాట్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్ కంప్లీట్లీ. ఈ లోకమంతయు దేవుని యొక్క ఆధీనములో, ఆయన చెక్కు చేతుల్లో ఉన్నాయి అని భ్రమపడకండి. ఇట్ వాజ్ గివెన్ టు మ్యాన్. వెన్ ఆడమ్ ఫెల్, ఎప్పుడైతే ఆదాము పడిపోయాడో, ఆ సర్వ అధికారము ఏదైతే దేవుడు మానవుడికి ఇచ్చాడో, ఆ అధికారమును ఆదాము తీసుకొని పోయి సాతాను చేతిలో పెట్టాడు. సడన్ గా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఒక ఊర్లో భూకంపం వచ్చిందంటే ఏమంటారు? దేవుడు ఉన్నాడా లేడా అనరా మనుషులు, తెలియని వాళ్ళు. మనమే అంటాం, తెలియదు కాబట్టి. బట్ ఇట్స్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ మ్యాన్. మనిషి చేతిలో ఉంది ఆ అధికారం. ద కెలామిటికల్ చేంజెస్, ఈ యొక్క వాతావరణ ప్రకృతి సంబంధమైన మార్పులన్నీ మనిషి చేస్తున్న కార్యములు బట్టి జరుగుతున్నాయి. ఎప్పుడైతే మానవుడు సాతాను చేతిలో ఆ అధికారం ఇచ్చాడో, సాతాను మనుషులను వాడుకొని ఈ లోకములో భయందాలకరమైన, లేకపోతే ఎంతో ప్రభావితము చేస్తూ భయపెడుతూ మనుషులను నాశనము చేస్తున్నాడు. అందుకే దేవుని వాక్యములో యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఏమిటండి? దొంగతనమును, నరహత్యను నాశనము చేయుటకు వచ్చును గాని నేనైతే మీకు జీవమునిచ్చడానికి వచ్చాను, అది సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను అన్నాడు యేసయ్య. ఐ కేమ్ టు గివ్ లైఫ్ మోర్ అబండెంట్లీ. నేను నీకు జీవము ఇవ్వడానికి వచ్చాను, ఆ జీవము సమృద్ధిగా ఉంటుంది. దట్స్ వై యూ హ్యావ్ ఫ్రీడమ్ టు చూజ్. మనిషి యొక్క జీవితమే ఒక చాయిస్ అండి. మనిషి యొక్క జీవితం ఒక చాయిస్. యూ హ్యావ్ గుడ్ అండ్ బ్యాడ్, యూ హ్యావ్ ద బెస్ట్. దేవుడు ఏమంటాడంటే, ఈ రోజు ఈ యొక్క సూర్య నక్షత్రములు చంద్రములు ఎదురుగా సాక్షులుగా పెట్టి నీ ముందర నేను ఉంచుతున్నాను. ఏంటంటే, ఇది మంచి, ఇది చెడు, ఏది కావాలో కోరుకో అన్నాడు. కానీ మనిషి ఏం చేశాడు?
కొద్దిగా దాంట్లో, కొద్దిగా దీంట్లో. కొంచెంసేపు దేవుడు కావాలి, కొంచెంసేపు దయ్యము కావాలి. సో హీ హాస్ చూసన్ మల్టిపుల్ థింగ్స్, దట్ మల్టిపుల్ థింగ్స్ ఆక్యుపైడ్ దట్ మ్యాన్ అండ్ దే స్టార్టెడ్ రూలింగ్ హిమ్. ఆ యొక్క ఏదైతే మానవుడు కోరుకున్నాడో ఆ కోరుకున్నవి మానవుణ్ణి ఏలడానికి ప్రయత్నిస్తూ వచ్చాయి. అసలు ఏసై ఎంత సింప్లిఫైడ్గా మనకి రక్షణ ఇచ్చాడు తెలుసా? ఎలా ఇచ్చాడండి ఏసయ్య? వెన్ యు బిలీవ్, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆయన నా పాపములు కొరకు చనిపోయాడని నువ్వు హృదయంలో విశ్వసించావో, నీ నోటితో ఆయనని ప్రభుగా ఒప్పుకున్నావు, రక్షణ పొందావు, దట్స్ ఆల్. ఆ రక్షణ పొందిన తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ అనే కార్యం అనేది ఏసయ్య నీకిచ్చిన పని. ఈ లోకంలో వ్యవసాయకుడికి పొలం ఉందండి, వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి, నీళ్ళ యొక్క సరఫరా ఉంది, విత్తనములు చేతిలో ఉన్నాయి. వ్యవసాయకుడు ఏం చేయాలా? వ్యవసాయం చేయాలి. వ్యవసాయం చేయాలంటే రెండు చేయాలా? ఏంటి? విత్తనం వేయాలా, కాపుదల భద్రతను చూపించాలా. చాలామంది విత్తనాలు వేసుకుంటా అంటారు, అంటే సంఘానికి వచ్చి వాక్యం వినడం అంటే విత్తనం వేసుకోవడం. కానీ విత్తబడిన వాక్యము నీ హృదయములో అది ఫలించడానికి కావాల్సిన సౌకర్యాన్ని, యు నీడ్ టు ఫర్టైల్ ద ల్యాండ్, యు నీడ్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ద డిసీజెస్, ఫ్రమ్ ద పెస్టిలెన్స్, ఆ యొక్క పురుగులు పడకుండా, పక్షులు తినకుండా ఆ విత్తనము ఆ యొక్క తోటలో ఆ యొక్క భూమిలో మొలకెత్తి అది పెరిగి పెద్దడవడానికి దానికి సౌకర్యమును కలుగు చేస్తున్నావా? ఎంబీబీఎస్ ఎన్ని సంవత్సరాలు చదువుతారండి? 5.5 ఇయర్స్. ఇంజనీరింగ్ ఎన్ని సంవత్సరాలు చదువుతారు? 4 ఇయర్స్. లా 3 ఇయర్స్. ఎనీ ప్రొఫెషనల్ కోర్స్ 3 ఇయర్స్. 3 సంవత్సరాలు చదివిన తర్వాత ఆ వ్యక్తి ఆ స్టేజ్ మీదకి వెళ్ళి యూనివర్సిటీ కౌన్సిలర్, ఛాన్సలర్ దగ్గర ఆ పట్టా తీసుకునేటప్పుడు హౌ యూ ఫీల్? వెరీ ప్రౌడ్, ఐ హావ్ అచీవ్డ్, నేను నా చదువుకి సార్థకతను ఈ యొక్క హానరీ డిగ్రీ ద్వారా తీసుకుంటున్నాను అనేసి హీల్ బి వెరీ ప్రౌడ్. అది ఒక్క రోజులో అయిపోయిందా? బట్ వై యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ ద వర్డ్ ఇన్ ద సేమ్ వే? దేవుని వాక్యాన్ని నువ్వు అలాంటి అనుభవంలోకి, అలాంటి మాదిరికరంగా, అలాంటి వాతావరణం వాక్యానికి ఎందుకు క్రియేట్ చేయడం లేదు? వెన్ యు కమ్ టు గాడ్, వెన్ యు కమ్ టు వర్డ్, ఇట్ షుడ్ బి ఇన్స్టెంట్. అది ఇప్పుడే వాక్యము తీసుకొని చదివినావు, దాని ప్రత్యక్షత తెలీదు, ఆ వాక్యము యొక్క బలము శక్తి ఏంటో నీకు తెలీదు, బట్ ఇట్ షుడ్ బి హ్యాపన్ ఇమ్మీడియట్లీ. అదర్వైజ్ గాడ్ ఈస్ నాట్ డూయింగ్, బ్రదర్. దేవుడు ఏం చేయడంలే మా జీవితాల్లో. అరే నువ్వు ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్నావు అంటే దేవుడు ఉన్నాడు కాబట్టి పీల్చుకుంటున్నావు రా భాయ్, తెలంగాణ రైట్. బట్ వెన్ యు ఆర్ ప్రాక్టీసింగ్ ద వర్డ్ రెగ్యులర్లీ, కంటిన్యూలీ, ఐ విల్ షో యు మెనీ టెస్టిమనీస్. ఎన్నో సాక్ష్యములు నేను చెప్పగలుగుతాను, బికాస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ అ ప్రాసెస్. దేవుని రాజ్యం అనేది ఒక ప్రక్రియగా జరుగుతుంది. లూకాసు వార్త, మార్కుసు వార్త, మత్తయిసు వార్తలు చూసినప్పుడు ఒక మనుష్యుడు విత్తనము విత్తుటకు బయలుదేరును స్టార్ట్ చేస్తాడు, అప్పుడే చెట్టు మొలిచి నీకు వృక్ష ఫలములు వచ్చేసాయా? నో, దట్ షీ షుడ్ బి ఫాలన్ టు ద గ్రౌండ్. ఆ విత్తనము భూమిలో పడాలి, ఆ పడిన విత్తనము లోపలికి వెళ్ళాలి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ వెన్ ద బడింగ్ కమ్స్. ఆ యొక్క మొలకలు వస్తాయి, మొలకలు వచ్చినప్పుడు వాన ఎంత నీళ్లు కావాలా, సరఫరా కావాలా, సన్లైట్ కావాలా, ప్రొటెక్షన్ కావాలా, ఆకాశ పక్షులు వాటిని డిస్టర్బెడ్ చేయకుండా నువ్వు దానికి కాస్తూ రావాలి. ఆ మొలక పెరిగి పెరిగి పెద్దదయ్యి అది పెరిగి మహావృక్షమైనప్పుడు దాని మీద అనేక ఆకాశ పక్షులు కింద జీవరాశులు ఆశ్రయానికి వస్తాయి. గాడ్ వాంట్ టు మేక్ యూ లైక్ దట్. దేవుడు నిన్ను అలాంటి స్థాయిలో పెట్టాలనుకుంటున్నాడు. బట్ యువర్ స్మాల్ మైండ్ సెట్స్, నీ ఎంతో కుదించబడిన నీ ఆలోచనలు బట్టి, నీ యొక్క సెల్ఫిష్నెస్ని బట్టి నువ్వు దేవుని యొక్క ప్రణాళికను నీ జీవితంలో నెరవేర్చుకోలేని స్థితిలో ఉండిపోతున్నావు. యు ఆర్ థింకింగ్ దట్ దిస్ ఈస్ ద లైఫ్, దిస్ ఈస్ ద వే, దిస్ ఈస్ ద ఎండ్ అని అనుకుంటున్నావు. నో నో మై ఫ్రెండ్స్, దర్ ఈస్ నో లిమిటేషన్స్. నీ యొక్క హెల్త్ ఇష్యూస్ దేవునికి లిమిటేషన్స్ కాదు, నీ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ దేవునికి లిమిటేషన్ కాదు, నీ బ్యాక్గ్రౌండ్ దేవునికి లిస్ట్. ఇఫ్ యు ఆర్ నథింగ్, ఇఫ్ యు డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్, ఇఫ్ యు డోంట్ హ్యావ్ ఎనీ డైనాసిటీ, ఇఫ్ యు డోంట్ హ్యావ్ ఎనీ నేమ్, but when God call you, he call you with your name. That is God.
బట్ సాటన్ ఇస్ ఎ లయర్. సాతాను ఒక అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు వాడు. అందుకే సాతాను ఎప్పుడైనా నిన్ను పిలవాలంటే నీ పాపముతో నీ పతనమైన స్థితిలో నుంచి పిలుస్తాడు. బట్ దేవుడు నా కుమారుడా అంటాడు, యు ఆర్ మై సన్. సో దేవుడు మానవుడికి అలాంటి అధికారమును భూమి మీద ఇచ్చాడు. బట్ వెన్ గాడ్ గివెన్ దట్ అథారిటీ టు మ్యాన్, ఎప్పుడైతే దేవుడు మానవుడికి ఆ అధికారం ఇచ్చాడో, మానవుడు చాలా సింపుల్గా అధికారాన్ని సాతాను చేతిలో పెట్టేసి, మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా సాతానికి ఏమయ్యాడు, దాసుడుగా. హి బికేమ్ ఏ బౌండ్ సర్వెంట్. చాలామంది ఈ లోకంలో వెన్ దే లెర్న్ సో మెనీ థింగ్స్ దే విల్ టీచ్ ద పీపుల్ అబౌట్ ఇమ్మారాలిటీ. అనగా మనము ఒకరోజు దైవత్వములోకి వెళ్ళడానికి ప్రయత్నించాలా, ఎలాగా, వాళ్ళ యొక్క కార్యములు బట్టి, వాళ్ళ యొక్క మంచితనమును బట్టి, వాళ్ళ యొక్క దాత్రమైన హృదయమును బట్టి, బై గివింగ్, బై డూయింగ్ సో మెనీ రిచువల్స్, ఇలాంటి పుణ్యకార్యములు పుణ్యక్షేత్రములు తిరగడాన్ని బట్టి అని అనుకుంటారు. కానీ దర్ ఈస్ నో ఆప్షన్స్ ఫర్ దట్. యేసయ్య అన్నాడు ఒకటే మాట, అన్నాడు ఏమన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప పరలోక రాజ్యం అనగా తండ్రి దగ్గరికి ఎవ్వడును ప్రవేశించడు. సరే ఇప్పుడు చూడండి, మానవుని దేవుడు ఆ స్థాయిలో చేసిన మానవుడు పడిపోయినప్పుడు మానవుడే ధర్మశాస్త్రాన్ని కోరుకున్నాడు. మనం చూసాం మహిమ రావాలి అంటే ఇజ్రాయెల్ ప్రజలు నిర్గమకాండ 33వ అధ్యాయంలో మోషేకి చెప్తారు, దేవుడు తన మహిమతో దిగిరమ్మను, మేము ఆయన చెప్పే ఆజ్ఞలను మేము పాటించడానికి సంసిద్ధులముగా ఉండమంటాడు. లా ఎంటర్డ్, ధర్మశాస్త్రము ప్రవేశించింది. మొట్టమొదటి ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞ ఏంటండి, నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరే దేవుడు ప్రతిమ రూపంలో కానీ ఎలాంటి రూపంలో కానీ ఉండకూడదు అన్నాడు. దట్స్ ఆల్, ద ఫస్ట్ లా వాస్ కంప్లీట్లీ డిజాల్వ్డ్. దే డిడ్ంట్ ఒబే ద ఫస్ట్ లా ఇట్సెల్ఫ్. మొట్టమొదటి ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞని వాళ్ళు తిరస్కరించి పడిపోతూ వచ్చారు. ఎంతమంది ఇంట్లో మంచి అద్దం ఉంది, పెద్ద ఫ్రేమ్, మంచి అద్దాలు లేవా? అద్దాలు, అద్దం ఎవరు క్రియేట్ చేశారు, ఎవరు కనిపెట్టారు అద్దం? మన భారతదేశానికి రాయల్ వారి పరిపాలనలో ఈ అద్దం తీసుకువచ్చారంటే యూరోపియన్ కంట్రీస్ నుంచి. ఇంత చిన్న అద్దం చూపించి రాజు ముఖం చూసే కొందికి రాజు 10 ఎకరాలు రాయించాడంట వాళ్ళకి. ఇదేదో బాగుందని చెప్పి ఇంకో పెద్ద అద్దం ఇచ్చాడంట, బాగా గోల్డ్ మోటలు ఇచ్చాడంట. అద్దము లాంటిది ధర్మశాస్త్రం. లా ఇస్ లైక్ ఎ మిర్రర్. ఈ ధర్మశాస్త్రం ఏం చేయగలుగుతుందంటే నీ యొక్క జీవితము, ప్రస్తుత నీ పరిస్థితిని క్లియర్గా చూపిస్తుంది అన్నమాట. యు ఆర్ లైక్ దిస్, బట్ ఇట్ కాంట్ సేవ్ యూ అన్ ఇంచ్ ఫ్రమ్ దట్ ప్రాబ్లం. ఆ సమస్య నుంచి ఒక ఇంచ్ కానీ నిన్ను రక్షించడానికి అది ప్రయత్నించలేదు ధర్మశాస్త్రం. ఎప్పుడైతే ధర్మశాస్త్రమును నువ్వు చూస్తుంటావో, ఇట్ విల్ షో యువర్ ఫాల్ట్స్, నీ యొక్క పతనమైన స్థితిని అది చూపిస్తూనే ఉంటుంది. కానీ దాంట్లో నుంచి నిన్ను రక్షించడానికి ప్రయత్నించే మార్గము, సొల్యూషన్ కానీ జవాబు కానీ ఇవ్వలేదు. బట్ ద గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదవండి ఎవరైనా. రోమన్స్ చాప్టర్ 5 వర్స్ 17, కారణము ఒకరి అపరాధం వలన వచ్చినదై ఆ ఒకరిని ద్వారా ఏలిని ఎడల కృపాబాహుళ్యమును నీతి దానము పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా, అండర్లైన్ చేసుకోండి, క్రీస్తును ఒకని ద్వారా ఏలుదురు. హల్లెలూయా. క్రీస్తును ఒకని ద్వారా ఏలుదురు. చూడండి, ద లా, ఈ ధర్మశాస్త్రం ఏం చేయలేదంటే ఒక మనిషికి మొరాలిటీ వాల్యూస్, అనగా సమాజంలో ఎలా జీవించాలా, ఒక నైతికత బాధ్యత కలిగి విలువ కలిగి ఎలా ఉండాలో చెప్తూ వచ్చింది. సివిలైజేషన్ అనగా నువ్వు నాగరికతను ఎలాగ నేర్చుకోవాలి చెప్తూ వచ్చింది. కానీ బట్ గాడ్ సెంట్ హిస్ సన్,
యేసుక్రీస్తు ప్రభుని అనగా కృపా బాహుళ్యమును నీతి దానముగా ఇవ్వబడిన యేసుక్రీస్తు ప్రభు కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చిన ఆయన ఏం నేర్పించాడంటే, హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్, హృదయమును మార్చే ఆ ప్రేమను ఆయన వ్యక్తపరుస్తున్నాడు. ఎట్లుండగా ఇంకను మనము పాపులమై ఉండగానే యుక్త కాలమందు క్రీస్తు అనగా మానవుల కొరకై ఆయన చనిపోవలసి వచ్చింది. దట్స్ వై ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ టు దిస్ వరల్డ్ టు డై ఫర్ ద పెరిషింగ్ సోల్స్, నశించుచున్న ఆత్మలు చనిపోతున్న ఆత్మల కొరకై ఆయన రక్షించడానికి లోక రక్షకుడిగా వచ్చాడు. సో ఈ ధర్మశాస్త్రం ఇవన్నీ నేర్పిస్తుంది, కానీ నీ యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయమును ఆయన మారుస్తూ వచ్చాడు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ద మ్యాన్ కైండ్. ఎందుకనగా మానవుడు అనేవాడు దేవుడు లేకుండా బ్రతకడానికి అసాధ్యము. ఒక చేప నీళ్ళలో నుంచి బయటపడిందంటే ఆ చేప ఎంతసేపు గిలగిలగిలాని కొట్టుకొని చనిపోతుందో, మానవుడు దేవుడి యొక్క అనుగ్రహము, దేవుని యొక్క రేస్, దేవుని యొక్క సోర్స్, దేవుని యొక్క సప్లై లేకుండా మానవుడు బ్రతకలేని స్థితిలో దేవుడు మానవుని సృష్టించాడు. కానీ మానవుడు చనిపోయాడు. ఎప్పుడైతే మానవుడు విడబడ్డాడో, దేవుని యొక్క సన్నిధి నుంచి దూరం అయిపోయాడో, హీ లాస్ట్ ద కమ్యూనికేషన్. దట్స్ వై జీసస్ క్రైస్ట్ హాస్ కేమ్ టు దిస్ వరల్డ్, ఆ తిరిగి ఆ యొక్క సంబంధాన్ని ఏర్పరచడానికి మానవుడు కొరకు వచ్చాడు. యునో వి సీ ద టూ ఇలస్ట్రేషన్స్ ఇన్ ద బైబిల్, రెండు ఉదాహరణలు మనం చూస్తాం. ఒక పరిసయుడు, ఒక సుంకరుడు దేవుని సన్నిధికి వస్తారు. ఈ పరిసయుడు ఏమో చాలా బోస్ట్ఫుల్గా, నేను ఐఆమ్, నేను 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 అని చెప్తా ప్రార్థన చేస్తుంటాడు. అందుకే యేసు ప్రభు ఒక మాట అన్నాడు పరిశీలన ఏమంటాడు, వీళ్ళు సున్నము కొట్టిన సమాధుల వలె. అంటే సమాజంలో 10 మంది మనుషుల ముందర ఏం చేయాలో అన్ని చేస్తారు, కానీ వాళ్ళ హృదయములో, కానీ దట్ ఉమెన్ దట్ వాస్ కాట్ ఇన్ ద వెరీ అడల్టరీ, ఆ యొక్క స్త్రీ ఆమె వ్యభిచారంలో పట్టబడినప్పుడు ఆమె యేసయ్య దగ్గరికి హృదయము పగలగొట్టుకొని వచ్చింది. ఈ రెండింటికి చాలా కాంట్రాస్ట్ ఉంది. హీ యాక్సెప్టెడ్ హర్ క్రై, యేసయ్య ఆమె యొక్క మొరను, ఆమె యొక్క ఏడుపును ఆయన యాక్సెప్ట్ చేస్తూ వచ్చాడు. హీ యాక్సెప్టెడ్ దట్ ఉమెన్. ఆమె ఏమనిందంటే, నా హృదయము బద్దలుగా వేదనతో వచ్చింది యేసయ్య దగ్గరికి. జీసస్ క్రైస్ట్ యాక్సెప్టెడ్ హర్, ఆమెను యేసయ్య స్వీకరిస్తూ వచ్చాడు. ద గ్రేటెస్ట్ సిన్ ఇన్ ద బైబిల్, యునో అతి పెద్ద పాపం ఏందో తెలుసా బైబిల్లో చెప్పండి, ఎనీబడి? నరహత్య, అవునా? అడల్టరీ, వ్యభిచారం. గడే చెప్పండి, ఏమ్మా? అన్బిలీఫ్. నెక్స్ట్ మీరు కరెక్ట్గా ఎడ్జ్కి వచ్చేసారు. అన్బిలీఫ్ ఈస్ ద గ్రేటెస్ట్ సిన్ ఇన్ ద బైబుల్. అన్బిలీఫ్ అంటే ఏంటి? అపనమ్మకము. అపనమ్మకం చెప్పండి, అపనమ్మకము. ఎవరి మీద? యేసయ్య మీద, దేవుని మీద. నువ్వు దేవుని నమ్మకుండా దేవుని వాక్యాన్ని నమ్మకపోవడమే పాపము. ధర్మశాస్త్ర ప్రకారం పాపం ఏందో చెప్పండి. నువ్వు భయపడితే పాపమే. అందుకే ధర్మశాస్త్రాన్ని ఎవరు నెరవేర్చలేదండి. అపనమ్మకం అనేది నీకు ఒక మనిషి మీద నమ్మకము లేనప్పుడు చూపిస్తావు నువ్వు. నువ్వు మనిషిని నమ్మద్దు, దేవుణ్ణి ఎందుకు నమ్మట్లేదు? వై యు ఆర్ నాట్ బిలీవింగ్ గాడ్? గాడ్ ఈస్ దేర్ ఇన్ యువర్ సిచ్యువేషన్, గాడ్ ఈస్ దేర్ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్, గాడ్ ఈస్ దేర్ ఇన్ యువర్ వెరీ ప్రజెంట్ సిచ్యువేషన్. నీ ప్రస్తుతం ఉన్న ప్రతి సమస్యకు దేవుడు జవాబు ఇవ్వలేడా? అక్కడ వాళ్ళు పూజించే వాళ్ళు, వాళ్ళకి చెవులుండేవి వినవు, కళ్ళుండి చూడవు, నోరుండి మాట్లాడవు, అవి డిస్ట్ బొమ్మలు. కానీ నీ దేవుడు, నువ్వు సేవించుచున్న దేవుడు సర్వశక్తిమంతుడైన ఎల్ షద్దాయ్ ఈజ్ అ గాడ్ ఆల్మైటీ హూ కెన్ డీల్. సో దట్స్ వై వెన్ యు సీ ద డిసీట్నెస్, మోసం అనేది దేవుడు పాపముతో ఇచ్చాడు. కానీ దానికన్నా ఎక్కువ ఏంటో తెలుసా? మోసము నువ్వు చేసినావు అని నువ్వు బయటపడినప్పుడు ఏమొస్తుందంటే నీకు,
షేమ్ వస్తుంది, సిగ్గు వస్తుంది, అరే దొరికిపోయినాడు రా దొంగ అన్నప్పుడు షేమ్. కానీ నీ జీవితంలో ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు అన్యాయంగా మోసపరచబడ్డావా, అన్యాయంగా కొన్ని విషయాల్లో నిన్ను కించపరిచారు, నిన్ను తృణీకరించుంటారు, నిన్ను షేమ్ చేసింటారు. ఫర్ దట్ పీపుల్ ద వర్డ్ ఈస్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ద డబుల్ హానర్. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో నువ్వు ఎక్కడైతే అన్యాయంగా మోసపరచబడ్డావో అక్కడ నిన్ను లేపబోతున్నాడు, నీకు రెట్టింపు ఘనతనిస్తున్నాడు. హల్లెలూయా. షేమ్, ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ షేమ్. చాలా మందికి తెలియదు. వెన్ ఐఎమ్ డీలింగ్ విత్ డెస్టిన్ టు రైన్, ఏలుటకు నిర్దేశించబడిన అనే అంశం లాస్ట్ బిఫోర్ ఇయర్ నేను చెప్తున్నప్పుడు ఈ షేమ్ గురించి చెప్పాను బాగా మీకు. చిన్నపిల్లని సిగ్గుందా లేదా అని తిట్టబాకండి అన్న చెప్పానా లేదా? సిగ్గుందా నీకు అంటారు. నో, నెవర్ అట్టర్ దట్ వర్డ్ షేమ్. అకార్డింగ్ టు వెబ్స్టర్ డిక్షనరీలో ఉన్న డెఫినేషన్ చెప్తాను చూడండి, ఇట్స్ అ ఫాదర్ ఆఫ్ ది ఇంగ్లీష్ డిక్షనరీస్. ఇంప్రాపర్టీ ఆర్ హ్యావింగ్ డన్ సంథింగ్ విచ్ ఇస్ ఇంజూరియస్ రెప్యుటేషన్ ఆర్ ఆఫ్ ద ఎక్స్పోజర్ ఆఫ్ దట్ విచ్ ఇస్ నేచర్ ఆర్ మోడెస్టీ ప్రాంప్ట్ అస్ టు కన్సీల్. దీనిని కొద్దిగా వివరిస్తాను, ఇన్ని పదాలు నేను చెప్పలేనులే. షేమ్ అనేది ఒక పెయిన్ లాంటిది, అంటే బాధ. ఇప్పుడు చూడండి, మీరు కరెక్ట్గా నీ డ్యూటీస్లో నువ్వు ఉన్నావు ఆఫీస్లో. సపోజ్ నువ్వు ఒక నర్సింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావు, నీ యొక్క డ్యూటీ ఏంటంటే ఆ పేషెంట్ని అటెండ్ చేయాలా. నువ్వు ఆ పేషెంట్స్ని కరెక్ట్గా అటెండ్ చేసావు, 8 to 12 వరకు చేసావు, నీ డ్యూటీ అయిపోయింది, నువ్వు రిలీవ్ అయ్యి బయటకు వచ్చావు. వస్తాను నీ యొక్క సూపర్వైజరో లేకపోతే నీ ఇన్ఛార్జో వచ్చి నిన్ను, ఏంటి నువ్వు ఇలా చేసావు, నీకు బుద్ధి ఉందా లేదా, నువ్వు ఇంతసేపు ఏం చేసావు అని నిన్ను కావాల్సిన తిట్టిందంటే, నువ్వు చేసిన 4 గంటలకి నీ యొక్క హృదయం ఎలా ఉంటుంది? బాధ, ఏంది నేను ఇంత చేస్తే మళ్ళా ఇలా అనిందే. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎ రీసెర్చ్, PhD రీసెర్చ్, నరకం అది. ఎందుకంటే వెన్ ఎవర్ యు అప్రోచ్ టు యువర్ గైడ్, యు విల్ నాట్ బి సాటిస్ఫైడ్ అబౌట్ యువర్ థీసిస్. ఒక ప్రత్యేకత ఉండాలా? వెన్ యు ఆర్ ఎ బిలీవర్, ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, యు షుడ్ హ్యావ్ ఎ యునిక్నెస్, బికాస్ గాడ్ హస్ మేడ్ యు ఇన్ ఎ యునిక్ వే. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకంగా నిర్మించాడు. నీ తల్లి గర్భంలో నువ్వు పుట్టినప్పటికీ మీ యొక్క అమ్మ రక్తం వేరు, నీ రక్తం వేరు. సో దట్స్ వై యాజ్ ఎ బిలీవర్, దేవుని బిడ్డగా నీ మీద దేవుని యొక్క కటాక్షము, దేవుని యొక్క ఆ యొక్క గ్రేస్ అనేది బెస్టోడ్ అయిపోవాల. ఆ కృపలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఒకవేళ అది అప్పాలు వేసుకునే పనైనా, నీ అప్పం ఫేమస్గా ఉంటుంది, నువ్వు అప్పాలు వేసుకున్నా కానీ నీ అప్పము ఫేమస్. నాకు తెలిసి ఒక హోటల్ తిరుపతిలో, వాళ్ళు బిలీవర్స్, నైట్ 9కి పోయావంటే నీకు ఒక అప్పం కావాలంటే, ఒక దోశ కావాలంటే అరగంట వెయిట్ చేయాలి అక్కడ. ఆమె సీక్రెట్ ఏం తెలుసా, ఆ పెద్ద ఆవిడ ఎక్కడ హోల్ నైట్ ప్రేయర్ వచ్చినా, ఎక్కడ హోల్ నైట్ ప్రేయర్ వచ్చినా వెళ్ళిపోతుంది, రాత్రంతా ప్రార్థన చేస్తుంది. ఏంటంటే, ప్రభువా నా యొక్క బిజినెస్ని దీవించు, చుట్టూ ఒక పిలిగ్రిమేజ్ సిటీలో ఆమె యొక్క షాప్ అంతా దేవుని వాక్యాలతో నింపేసింటది, చుట్టూ వాక్యాలే. ఎవడైనా వచ్చి అక్కడ తినాల్సిందే అప్పం, బికాస్ షీ రికగ్నైజ్ ద గాడ్స్ ఫేవర్ అన్న ఇన్ హర్ లైఫ్. ఆమె జీవితంలో దేవుని యొక్క కటాక్షము ఆమె ఎరిగింది. యోసేపు జీవితంలో మనం చూసినట్టయితే, యోసేపుకి దేవుడు ఆయన చిన్న వయసులోనే ఆ కలను, దృశ్యాన్ని ఇచ్చేశాడు. యోసేపు ఎలాగ అవుతాడనేది ఆ దృశ్యాన్ని ఆ హృదయంలో దాచుకున్నాడు యోసేపు. ఎప్పుడైతే యోసేపు ఆ దృశ్యాన్ని దాచుకున్నాడో, ఆయన ఉండలేకపోయి వాళ్ళ అన్నలకు చెప్పాడు, వాళ్ళ నాన్నకి చెప్పాడు. వాళ్ళ నాన్న ఏమన్నాడంటే, నీకేమైనా బుద్ధి ఉందా, ఏంటి నీ అన్నలు నీకు సాష్టాంగ నమస్కారం చేస్తారా, అది ఓకే, నేను మీ అమ్మగానే చేస్తామా, ఎట్లా సాధ్యమవుతుంది, పోరా అని చెప్పాడు. వీళ్ళకి అర్థం కాలేదు, పోయి అడవిలో పోయి నేను చెప్పుకుంటా నా దృశ్యం గురించి అని చెప్పి వెళ్ళిపోయాడు. బట్ ఏ జోసెఫ్ వాస్ కంటిన్యూలీ పర్సీవింగ్ ద డ్రీమ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్.
యోసేపు జీవితంలో దేవుడిచ్చిన ఆ యొక్క దర్శనమును ఆయన దానిని వెంటాడుతూ వచ్చాడు. హీ వాస్ కంటిన్యూలీ పర్సూయింగ్. ఈరోజు వాక్యం అయిపోయింది, పోయినా మన రిపబ్లిక్ డే ఏం చేద్దాం, మధ్యాహ్నం తిన్నాం పడుకుని పొద్దున్నే డ్యూటీకి పోవాలి బ్రదర్, నీకేం తెలుసు బ్రదర్. నో మై ఫ్రెండ్, చాలా నేను సింపుల్గా చెప్తాను చూడండి, గాడ్తో ఉన్న రిలేషన్షిప్ అనేది కంటిన్యువల్గా ఉంటుంది. ఇట్స్ వెరీ సింపుల్. మరీ ప్రత్యేకంగా మీరు నేను గాడ్తో రిలేషన్షిప్ ఉండాలా, కొంతమంది అందరూ గమ్మున ఉండండి, సరౌండింగ్ అంతా అలర్ట్ అని చెప్పని అవసరమే లేదు. నీ హృదయములో దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నెమర వేస్తున్నప్పుడు, మోస్ట్ ఆఫ్ టైమ్ ఐఎమ్ టెలింగ్ యూ, వెన్ ఐఎమ్ ఇన్ రెస్ట్ పొజిషన్ ఐ గెట్ మోర్ రెవల్యూషన్స్, వెన్ ఐఎమ్ ప్లేయింగ్ ఐ గెట్ ద రెవల్యూషన్స్. దేవునితో సహవాసం అనేది ఇట్స్ నాట్ అబౌట్ ఈరోజు చర్చికి వచ్చాము ఇక్కడ ఉన్నాము ఈరోజు బయటికి వెళ్ళిపోయినాము ఇంకా అయిపోయింది, కాదు కాదు. ఇట్స్ అ కంటిన్యువల్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఎందుకనగా దేవుడు నువ్వు రక్షణ పొందిన తర్వాత నీ యొక్క చచ్చిన స్థితిలో ఉన్న ఆత్మను బ్రతికించాడు. ఆ చచ్చిన స్థితిలో ఉన్న ఆత్మ బ్రతికించబడింది కనుక నీ ఆత్మతో పరిశుద్ధాత్మ దేవుడు అనుసంధానమైనాడు. దే బికేమ్ వన్ అండ్ డ్వెల్లింగ్ ఇన్ యువర్ బాడీ. అందుకే ఏమంటాడంటే నీ హృదయము దేవుని ఆలయమై ఉన్నదని నీవు ఎరగవా. కాంట్ యు అండర్స్టాండ్ దట్ యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. సో అలాంటి అవగాహన ఉన్నప్పుడు యూ విల్ బి డిజర్నింగ్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బెస్ట్, వాట్ ఈస్ గాడ్స్ లీడింగ్. ఎందుకనగా నీ పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మతో చెప్తుంటాడు, యూ నీడ్ టు డూ దిస్, యూ నీడ్ టు ప్రాక్టీస్ దిస్, యూ నీడ్ టు వాక్ లైక్ దిస్, యూ నీడ్ టు లీడ్ ఇన్ సచ్ ఎ వే దట్ యువర్ లైఫ్ ఈస్ మోర్ హానరబుల్, మోర్ రెస్పెక్టబుల్, మోర్ గ్లోరియస్, దట్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్. దేవుని యొక్క రాజ్యమును నువ్వు విస్తరించే దాంట్లో, దేవుని మహిమపరిచే దాంట్లో, దేవుని గణపరిచే దాంట్లో నీ జీవితము అది ఎంతో అమూల్యముగా అది పైకి అభివృద్ధి చెందుతూ వస్తుంది. దట్స్ వై ఐఎమ్ టెలింగ్ యూ, బీ కాషియస్ టువర్డ్స్ గాడ్ అండ్ హిస్ వర్డ్. దేవుని యొక్క వాక్యము పట్ల, ఆయన సన్నిధి పట్ల మనం ఎప్పుడైతే శ్రద్ధ కలిగి ఉంటామో, ఆటోమేటిక్గా దాని యొక్క రిఫ్లెక్షన్స్, దాని యొక్క రేస్ అనేది నీ ప్రతి ఏరియాకులోకి స్ప్రెడ్ అవుతుంది. ఈరోజు కార్యక్రమం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించారని నేను నమ్ముచున్నాను. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. ఇప్పుడు ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. తండ్రి అయిన దేవ, ఈ సమయంలో నీ వాక్యము ద్వారా నీ ప్రజలకు మీరు జవాబును దయచేయమని అడుగుచున్నాం. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో మీరు పొందిన గాయముల ద్వారా వారికి స్వస్థతను దయచేయమని అడుగుచున్నాం. ఎవరైతే ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉంటున్నారో క్రీస్తు యేసు మహదర్శనంలో వాళ్ళ ప్రతి అవసరమును తీర్చమని అడుగుచున్నాం. ఎవరైతే మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నారో వాళ్ళ కుటుంబాల్లో మీ శాంతిని అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీ ప్రార్థనలకు జవాబు కొంతమంది ఇప్పుడే పొందుకోగలరు, కొంతమందికి ఆలస్యం కావచ్చు, కానీ విశ్వాస జీవితంలో దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థనలకు జవాబును అనుగ్రహిస్తాడు. మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు జరిగే మా ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మా చిరునామా, దేవుని కృపను బట్టి ఒక చిన్న పుస్తకాన్ని నేను రాయగలిగినాను. దీని టైటిల్ ఏంటంటే, దేవునిలో ఎలా ఎదుగుట. విశ్వాసిగా మనము దేవునిలో ఎదగాలని దేవుడు ఆశిస్తాడు. మనం ఎదిగినప్పుడు ఇతరులకు ఉపయోగపడతాం. మా నాన్నగారు లేట్ రెవరెండ్ జాన్ శామ్యుయెల్ గారు 1000 స్తుతులను రాయగలడానికి దేవుడు సహాయపడ్డాడు. ఈ క్రిస్మస్కి మా అమ్మగారు ఎలిజబెత్ రాణి గారు ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ 2 పుస్తకాలు మీకు కావాలి అంటే మా ఫోన్ నెంబర్ 9535353597కి సంప్రదించండి. ఈ పుస్తకాలు మీకు లభిస్తాయి.